ఆ ఓట్లు 65% వస్తే వైసీపీ గెలుపు గ్యారంటీ. ఏపీలో అధికార వైసీపీ మళ్లీ గెలుస్తుందా అన్న చర్చ సాగుతోంది. విపక్ష కూటమి బలంగా ముందుకు వస్తున్న వేళ రెండవసారి గెలుపు సాధించి జగన్ రికార్డు సృష్టిస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇక వరుస పెట్టి గెలవడం అన్నది విన్నింగ్ మ్యాజిక్ అంటారు. దానిని జగన్ సాధించి తిరుగులేదు అనిపించుకుంటారా అన్నది కూడా అంతా చూస్తున్నారు. ఏపీలో చూస్తే ఎన్నికలు గట్టిగా 2 నెలల ముంగిటకు వచ్చేశాయి. ఎన్నికల వేడి అయితే అంతటా ఉంది. అధికార వైసీపీ సిద్ధం సభలతో హోరెత్తిస్తూ ఉంటే విపక్ష తెలుగుదేశం రా కదలిరా అని అంటోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో వైసీపీకి ఉన్న ధీమా ఏంటి, గెలిచే సీట్లు ఎన్ని అన్నది ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా వెల్లడి అవుతున్నా కూడా విపక్షం కూడా ఏమీ తక్కువ తినడం లేదు. మాదే గెలుపు అని టీడీపీ అధినాయకత్వంతో పాటు జనసేన అధినేత పవన్ ధీమాగా ఉన్నారు. ఇక ఏపీలో చూస్తే ఎవరి లెక్కలు వారికున్నాయి, ఎవరి వ్యూహాలు వారికున్నాయి. ఓటు బ్యాంక్ అన్నది వైసీపీకి ఫలానా ఉంది అని అంటున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో చూస్తే కనుక సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆయన గత 5 ఏళ్లలో 124 సార్లు బటన్ను నొక్కి అన్నీ తానే స్వయంగా బహిరంగ సభలలో జనాలకు చెప్పుకున్నారు. దీనిని బట్టి చూస్తే జగన్ బటన్ నొక్కుడు, వాట్ల మీదనే పూర్తిగా ఆధారపడ్డారు అని అర్థమవుతోంది అంటున్నారు. జగన్ వ్యూహాలు ఏంటి అన్నవి ఆయన సిద్ధం సభలలో చెబుతున్న దానిని బట్టి తీసుకుంటే, నేను బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చాను కాబట్టి అవి మళ్ళీ కంటిన్యూ కావాలంటే నాకే ఓట్లు వేయండి కోరుతున్నారు. కాబట్టి వైసీపీ ఎలక్షన్ స్ట్రాటజీ ఇదే అని అర్థమవుతోంది. ఏపీలో మొత్తం 2.5 లక్షల కోట్లను ప్రజల ఖాతాలోకి నేరుగా నగదు చేశారు. ఇది దేశంలో ఎప్పుడు జరగలేదు. సగటును చూస్తే 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి 2 నుంచి 3 లక్షల దాకా వివిధ పథకాల ద్వారా అందాయని లెక్క ఉంది. ఏపీలో మొత్తం ఓటర్లు తాజా జాబితా ప్రకారం చూస్తే 4 కోట్ల 10 లక్షల దాకున్నారు. అందులో 85% మందికి జగన్ పథకాలు అందాయని అంటున్నారు. అంటే ఇది 3.5 కోట్ల కంటే ఎక్కువ. అయితే వీరంతా మళ్ళీ ఓట్లేస్తే వైసీపీ తప్ప మరే పార్టీ అధికారంలోకి రాదు. అయితే ఇందులో కూడా ఫిల్టరింగ్ ఉంది. ఇతర పార్టీలకు లబ్ధి చేకూర్చారు, కానీ వారు మాత్రం తమ అభిమాన పార్టీలకే ఓట్లు వేస్తారు. అలాగే వైసీపీ పథకాలు అందుకుంటున్నా ఆ పార్టీకే వేయాలన్నది కూడా లేనివారు కూడా ఉన్నారు. దీని మీద ఖచ్చితమైన లెక్క కోసం లబ్ధిదారులను సర్వే చేస్తే కటాకటిన 65% మంది మాత్రమే జగన్ బటన్ నొక్కుడు పథకాలకు అనుకూలంగా ఓట్లు వేస్తారని అంటున్నారు. వారు మాత్రమే జగన్ కోసం తాము 2 సార్లు బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ నంబర్ని ఓట్లుగా కన్వర్ట్ చేస్తే 2 కోట్ల పైచిలుకు ఓటర్లు మాత్రమే జగన్ వైపు ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. అంటే సగానికి ఒకంత ఎక్కువ. దానిని సీట్లుగా కన్వర్ట్ చేసుకుంటే కనుక మొత్తం 175 సీట్లకు గాను జగన్కి 95 సీట్లు రావచ్చు అన్నది సెఫాలజిస్టులు చేస్తున్న సర్వేలలో వెల్లడవుతున్న విషయంగా ఉంది అంటున్నారు. ఇక ఈ సర్వేలలో తేలుతున్న విషయం ఏంటంటే ఎగువ మధ్యతరగతి వర్గాలు, యువత, నిరుద్యోగులలో 80% ఓట్లు టీడీపీకే పడతాయని లెక్క తేల్చారు. ఇక ఏపీలో చూస్తే రూరల్ అర్బన్ సెక్టార్ 2గా డివిజన్ ఉంది. ఇందులో అర్బన్ సెక్టార్ అంతా టీడీపీకి జై కొడుతోంది. అయితే మొత్తం అసెంబ్లీ సీట్లలో అర్బన్ సీట్లు 30% మాత్రమే ఉండడం వైసీపీకి ఒకంత సేఫ్గా ఉంది. ఈ అర్బన్ సెక్టార్లో 175% ఓట్లు టీడీపీకే పడతాయని అంటున్నారు. ఇక రూరల్ బేస్ అంతా వైసీపీకి జై కొడుతోంది. అక్కడే వైసీపీ బలంగా ఉందని అంటున్నారు. ఇక వైసీపీ పథకాల వల్ల లబ్ధి పొందినది కూడా ఎక్కువగా రూరల్ సెక్టార్లోనే కావడం వైసీపీకి అసలైన బలమని అంటున్నారు. వైసీపీ లబ్ధిదారులలో 65% మంది వైసీపీకే వేస్తామని చెప్పడం వల్ల వైసీపీ ఎన్నికలలో 95 సీట్లతో బయటపడే అవకాశం అయితే ఉంది అన్నది సర్వేల మొత్తం విశ్లేషణగా కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే వైసీపీ 2024 ఎన్నికలలో మరోసారి గెలిచేందుకు బటన్ నొక్కుడు పథకాలే కారణమవుతాయని, అది కూడా రూరల్ బెల్ట్లోనే అని సర్వేలు తేల్చుతున్నాయి. సో వైసీపీకి ఈసారి గెలుపు గ్యారంటీ ఉన్నా గతంలో వచ్చిన 151 సీట్లలో 55 దాకా కోల్పోతుంది అన్నది కూడా ఈ సర్వేలు చెబుతున్న నగ్న సత్యం. సో అలర్ట్గా అధికార పార్టీ ఉండాల్సిందే అని అంటున్నారు.